టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకుంది సిట్ బృందం. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న నలుగురిని చంచల్గూడ జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు సిట్ అధికారులు. ఏ1 ప్రవీణ్, అలాగే ఏ2 రాజశేఖర్, ఏ4 డాక్యా, ఏ5 కేతవత్ రాజేశ్వర్లను రెండోసారి కస్టడీలోకి తీసుకున్నారు. వీరంతా మంగళవారం వరకు సిట్ ఆఫీసులో ఉండనున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. మహబూబ్నగర్ జిల్లా నవాపేటలో సిట్ తనిఖీలు నిర్వహించింది. ఉపాధి హామీ అధికారి ప్రశాంత్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఏ2 రాజశేఖర్ బావి ప్రశాంత్ రెడ్డి, రాజశేఖర్ ఇచ్చిన కీలక సమాచారంలో ప్రశాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. గ్రూప్ 1 పరీక్షల్లో ప్రశాంత్కు 100కు పైగా మార్కులు వచ్చాయి. ప్రశాంత్ రెడ్డి అరెస్టుతో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితుల సంఖ్య 13కి చేరింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వాసు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వాసు, రాధాకృష్ణ, టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రం లీకేజ్ కేసుకు సంబంధించి చిట్టు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. రెండో రోజు మరొకసారి కస్టడీకి సంబంధించి రెండోసారి కస్టడీకి నలుగురు నిందితులను చంద్రగూడ జైలు నుంచి సిట్ కార్యాలయం తరలించారు. గతంలోనే 6 రోజుల పాటు 9 మందిని విచారించినటువంటి సిట్ అధికారులు అందులో నలుగురిని రెండోసారి కస్టడీకి ఉన్న నేపథ్యంలో కూడా 6 రోజుల కస్టడీకి వస్తే 3 రోజుల కస్టడీకి ప్రస్తుతం కోర్టు అనుమతిచ్చింది. ఎవరైతే ఏ1 గా ఉన్నటువంటి ప్రవీణ్ తో పాటు ఏ2 రాజశేఖర్, ఏ3 దాక్యా, ఏ4 రాజేశ్వర్ సంబంధించి నలుగురిని కూడా ప్రస్తుతం చంద్రగూడ జైలు నుంచి సిట్ కార్యాలయం తరలించారు. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం మరొక సంఖ్య దొరుకుతా ఉంది. మొదట 9 అరెస్ట్ చేశారు, తర్వాత 12 చేరింది ఆ సంఖ్య. తిరిగి నిన్న మహబూబ్నగర్ లో మరొక అరెస్ట్ సంబంధించి కూడా మొత్తం 13 మందిని ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నలుగురిని కస్టడీ తీసుకుని విచారించినట్టయితే ఈ 3 రోజుల్లో అంటే ఈ రోజు నుంచి మంగళవారం వరకు కూడా విచారించాలి. ఆ విచారణ నేపథ్యంలో మరికొంత పేరు కూడా వెళ్ళిలోకి వచ్చే అవకాశం ఉంది. రాజేశ్వర్ సంబంధించి మనం చూస్తా ఉన్నాం, మరొక ఇక్కడ రాజశేఖర్ రెడ్డికి సంబంధించి కూడా అతని బావను అరెస్ట్ చేశారు. మరొకరిని కూడా ఫారెన్ లో ఉన్నటువంటి వ్యక్తి కోసం కూడా ప్రస్తుతం వాళ్ళు నోటీసులు జారీ చేశారు. ఇంకా మరికొంత మందిని కూడా అరెస్ట్ చేయాల్సిందని అధికారులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరొక 3 ఈ ఇటీవల కాలంలో అరెస్ట్ అయినటువంటి ఏ9, ఏ10, 11 సంబంధించి 3 ఎవరైతే ఉన్నారో ఆ 3 కూడా మరొక క్షణంతో పాటు సురేష్, రాజేష్ సంబంధించిన 3 కూడా కస్టడీకి కొన్నారు. ఆ కస్టడీకి సంబంధించి రేపు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. వాళ్ళని కూడా 6 రోజుల పాటు కస్టడీకి అడగడం జరిగింది. కోర్టు కస్టడీకి ఇస్తే మరింత మంది పేర్లు కూడా వెళ్ళలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ వ్యవహారంలో కేవలం టీఎస్పీఎస్ ఉద్యోగులు, అభ్యర్థులైనా ఇంకెవరైనా టీఎస్పీఎస్ సంబంధించి కీలక వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్న అంశానికి సంబంధించి ఇప్పటికే రాజకీయ దుమారం లేస్తున్న నేపథ్యంలో కూడా ఇంకా ఎవరెవరి పేర్లు వెళ్ళలోకి వస్తాయి. ఒక పక్కన చెట్టు నోటీసులు తెచ్చి కూడా చాలా మందికి నోటీసులు జారీ చేస్తా ఉంది, రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తా ఉంది. కీలక వ్యక్తుల ఎవరన్న కోణంలో ప్రస్తుతమైతే చిట్టు దర్యాప్తు సాగిస్తా ఉంది. మరికొన్ని కీలక అరెస్టులు కూడా ఇటీవల కాలం జరిగే అవకాశాలు. అయితే వాసు, ఈ కేసులో ప్రధానంగా ఏ2గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో తన బావే ప్రశాంత్ రెడ్డి, అంటే ప్రస్తుతం నవాపేటలో ప్రశాంత్ రెడ్డి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. సో 100 మార్కులు అతనికి వచ్చినట్లుగా కూడా తేటతలమైనట్టు ఈ పరిస్థితుల్లో అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో అప్పటి ప్రశాంత్ రెడ్డి నియామక పరిస్థితుల్లో ఉన్నటువంటి మిగతా వారిని కూడా ఏమన్నా వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా కూడా రాజశేఖర్ రెడ్డి చాలా కీలకంగా పేపర్ లీకేజ్ వ్యవహారంలో కూడా వ్యవహరించారు. ఎందుకంటే టీఎస్పీఎస్సీలో ఉద్యోగంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం నెట్వర్క్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డికి సంబంధించి ఆ పేపర్ ను పాస్వర్డ్ లీక్ చేసి గమనించినటువంటి నేపథ్యంలో కూడా తన సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు, బంధువులకు ఈ యొక్క పేపర్ ఎవరైతే ఎగ్జామినేషన్ లో పాల్గొంటున్నారో వాళ్ళ బంధువులకు కొంతమందికి ఇచ్చారు. అందులోనే నిన్న నవాపేట మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి సంబంధించి కూడా అతను ఇంతవరకైనా ఇచ్చారా, కేవలం ఇతను ఒకరికైనా ఇంకెవరికైనా ఇలాగానే పేపర్ లీక్ చేశారని అంశం సంబంధించి ఎవరికైతే 100కు పైగా మార్కులు వచ్చాయో వాళ్ళందరి పైన దృష్టి సారించింది. వాళ్ళందరూ ఎన్నిటితో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఫ్రెండ్షిప్ ఏమైనా కొనసాగుతుందా, లేదంటే పేపర్ ఏమైనా కొనుగోలు చేశారని అంశానికి సంబంధించి నిందితులు ఎక్కడెక్కడ సంచరించారు, వాళ్ళ కాల్ లిస్ట్ ఆధారంగా, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా, హోటల్స్ తో పాటు వాళ్ళ స్వగ్రామాలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మొత్తం కూడా తనిఖీ చేస్తా ఉన్నారు, క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. ఆ ఫోన్లు అయితే ఎప్పటికైతే సీజ్ చేశారు, ల్యాప్టాప్ తో పాటు ఫోన్లకు సంబంధించి అవన్నీ కూడా డీకోడ్ చేసే పనిలో ప్రస్తుతం స్థితిపడింది. కాబట్టి అవన్నీ ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చినటువంటి నివేదిక ఆధారంగా కూడా మరికొంతమంది కూడా నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేసే అవకాశాలు అయితే లేకపోలేదు. ఓకే వాసు, థ్యాంక్ యూ.